హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఎం తెలుగు బ్లాగ్స్. ఫస్ట్ టైం కానీ మీరు నా వీడియో కానీ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయవాకండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మేము ఈగల్ స్క్వేర్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడంతా చాలా బాగుంటుంది. ఈగల్ స్క్వేర్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు నేను చూపిస్తాను. బయట వ్యూ అండి ఇది, బయటంతా ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటనేది. ఇంకా లోపలికి వెళ్తున్నామండి. లోపలంతా ఇలా ఉంటుంది. సైడ్ అంతా ఇట్లా చెట్లు అన్నీ ఉంటాయి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అంతా ఓవరాల్గా ఎలా ఉంది ఏంటనేది. లంకావీలో ఫేమస్ ప్లేస్ అండి ఈగలు. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది నేను లోపలంతా మేము చూపిస్తాను ఒకసారి చూడండి అంతా. చాలా ఫేమస్ ప్లేస్ అండి ఇది. ఇదేంటంటే చుట్టూ వాటర్ ఉంటుందండి, మధ్యలో పెద్ద ఈగల్ స్క్వేర్ స్టాచ్యూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, లంకావీకి రావాలంటే ఒకటి ఫ్లైట్లో రావాలా లేదంటే మనం ఫెర్రీలో రావాలా. ఫెర్రీలో కానీ వస్తే మనం ఇక్కడ దిగుతామండి. దిగంగానే వెల్కమ్ టు లంకావీ అని చెప్పేదానికి ఇక్కడ వాళ్ళు ఈగల్ స్టాచ్యూ పెట్టారండి. చాలా బాగుంటుంది. మీకు పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది ఓవరాల్గా చూపిస్తాను. ఇదేనండి పైనుంచి వ్యూ, ఒక స్టార్ లాగుంటుంది. ఇదంతాను చూడండి. లంకావీలో ఎక్కువగా ఈగల్స్ ఉంటాయండి, అందుకని చెప్పి ఈగల్ స్టాచ్యూ ఇక్కడ ఫేమస్ బాగా. లంకావీ అంటే ఈగల్, ఈగల్ అంటే లంకావీ అలా ఉంటుంది. ఇక్కడ మనకి ఎటు చూసినా ఎక్కువగా ఈగల్సే కనిపిస్తాయి, అందుకని చెప్పి వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ పెట్టారు ఈగల్ది. చాలా హైట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది ఓవరాల్గా. ఇదండి ఇక్కడైతే మా హస్బెండ్ వెళ్తూ ఉన్నారు. చూడండి అంతా ఎలా ఉంది ఏంటనేది ఒకసారి. ఈ ఈగల్ స్టాచ్యూకి ఒక హిస్టరీ ఉందండి, అదేంటి నాకు ప్రజెంట్ తెలీదు. నెక్స్ట్ టైం ఆ హిస్టరీ ఏంటనేది నేను కనుక్కొని చెప్తాను. ఇప్పుడైతే ఓవరాల్గా ఎలా ఉంది ఏంటనేది చూడండి అంతా. స్టాచ్యూ చాలా హైట్లో ఉంటుందండి, చాలా పెద్దది. చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో వచ్చి ఈ స్టాచ్యూ ఒక్కటే ఉంటుంది. బాగుంటుంది ఓవరాల్గా చూసేదానికి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఈవినింగ్ వచ్చామండి. ఈవినింగ్ అయితే చాలా బాగుంది వ్యూ చూసేదానికి. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది చూడండి.
ఇదంతా వచ్చి సముద్రం అండి. ఇదంతా చూడండి వాటర్ ఎలాగుందో, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే అండి. ఫెర్రీస్ అన్నీ అక్కడికే వస్తాయి, ప్రజెంట్ అయితే ఇప్పుడు లేవు. చూడండి అంతా ఎలా ఉంది ఏంటనేది. సముద్రం మధ్యలో వచ్చి ఈ స్టాచ్యూ ఉంటుంది. చూడండి ఓవరాల్గా వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. అసలుకి చూడండి, ఎక్కువగా ఇక్కడ ఏంటంటే ఈగల్సే ఉంటాయండి మనకి. మోస్ట్లీ మనకి ఈగల్సే ఎక్కువ కనిపిస్తుంది. మేము వచ్చినప్పుడు కొన్ని ఈగల్స్ ఉన్నాయి, అవి కూడా నేను వీడియో తీశాను, మీకు ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒకసారి చూడండి, అద్దో అండి, అదేనండి ఈగలు, అద్దో చూడండి వెళ్తూ ఉంది. మీకు ఇక్కడ బాగుందని చెప్పి మేము కొన్ని ఫొటోస్ దిగామండి, అవి కూడా నేను చూపిస్తాను చూడండి. చూడండి చాలామంది వచ్చినారు, కొంచెం రష్గానే ఉంది. చూడండి అంతా ఎలా ఉంది ఏంటనేది చూడండి. సైడ్ వచ్చి కొన్ని షాప్స్ ఉంటాయండి, ఇవేనండి అవన్నీ. ఇక్కడ ఏంటంటే మనకి స్నాక్స్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. ఇక్కడ ఎక్కువగా ఈగల్ టాయ్స్ చిక్తాయి, అవి కూడా చూపిస్తాను చూడండి.
అయిపోయిందండి, ఇంకా మేము తిరిగి ఇంకా వెళ్ళిపోతున్నాము. బయట వ్యూ ఎలా ఉంటుంది ఓవరాల్గా చూపిస్తాను, చూడండి అంతాను. బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మాత్రం, చూడండి అంతా ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూపిస్తాను. అయితే మేము వెళ్ళిపోతున్నామండి. మేము వెళ్ళే దారిలో ఒక పెద్ద టవర్ ఉందండి, చూడండి అది కూడా మీకు నేను చూపిస్తాను. అది కూడా బాగుంది ఒకసారి, ఓవరాల్గా ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూడండి అంతా. బీచ్ దగ్గరకు వచ్చామండి. ఈ బీచ్ మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది, మేము ఉండే హోటల్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది ఈ బీచ్. చాలా బాగుంటుంది చూడండి. ఈవినింగ్ అయింది, అంతా ఎలా ఉందో, వాటర్ మొత్తం చాలా ఫుల్గా ఉంది బీచ్ దగ్గర. అందరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా రష్గా ఉంది అంతా. ఈ బీచ్ మొత్తం ఓవరాల్గా మీకు చూపిస్తాను, ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూడండి అంతాను. మేమైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశామండి బీచ్లోను, చూడండి అది కూడా నేను చూపిస్తాను అంతా ఓవరాల్గా ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ మా హస్బెండ్ వాటర్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చూడండి. బీచ్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగామండి, అవి కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వాటర్ బబుల్స్తో ఇలా చూడండి, చాలా బాగున్నాయి కదా, ఇట్లా వాటర్ బబుల్స్ అన్నీ వస్తున్నాయి, చాలా బాగుంది చూసేదానికి, చూడండి అంతా ఎలా ఉందో. ఇక్కడ సైడ్ వచ్చి ఇట్లాగా ఫైర్తో చేస్తున్నారండి వీళ్ళు, చూసేదానికి చాలా బాగుంది అంతా ఫైర్తో. నేను ఎలా ఉంది ఏంటనేది చూడండి. ఈ వీడియోని ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.